వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము మొదటి వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమునందు నేను మౌనముగా ఉండను, యెరూషలేం పక్షమందు నేను ఓరకుండను. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేం పక్షమందు నేను ఓరకుండను. మరొక వాక్యం అదే అధ్యాయము 62వ అధ్యాయము 7వ వచనములో, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతరం దానికి ప్రసిద్ధి కలుగుచే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతరం దానికి ప్రసిద్ధి కలుగుచే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. 6వ వచనం కూడా చదువుకుందాం. యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచున్నాను, రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. మహిమస్వరూపైన దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, దేవనామములో మీకెల్లరకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. మరి ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు ప్రసంగం అని తెలియదు. మరి ఏం ప్రసంగం చేయాలి అని ఇప్పుడు పాట పాడుతుంటేనే దేవుడు నాకు ఈ వాక్యాన్ని అందించారు. మరి యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో ఉన్న మొదటి వచనం, తర్వాత 6, 7 వచనాలు ఏంటి? విశ్రమింపకూడదు, ఆయన విశ్రమించడు. మరొక మాట, ఆయన మౌనముగా ఉండడు. మనకు సహాయం చేసే వరకు ఆయన ఊరకుండడు. ఇంకా కావలివారు రే అయినా పగలైనా మౌనముగా ఉండరు. ఈ వాక్యాలు మనం చూసినప్పుడు దేవుడు మరి 2వ దినమందు మొదటి వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఇది గొప్ప ఆదరణ గల సందేశం, గొప్ప ఆశీర్వాద సందేశం, గొప్ప విజయ సూచన, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలిగించే గొప్ప వాక్యం, ఆశ లేని నిరాశపరలేని వారికి ఆశన పుట్టించే వాక్యం. ఇది విశ్వాస సంబంధమైన వాక్యం. విశ్వాసం గురించి మనం చదువుతాం కదా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. కనుక విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. ఇంకా విశ్వాసం అంటే ఏమీ లేనప్పుడు, ఏమీ సహాయం లేనప్పుడు, ఎటువంటి అవకాశం లేనప్పుడు, ఎంతో అసాధ్యమైన కార్యం జరిగేటప్పుడు అది సాధ్యమని నమ్ముటయే విశ్వాసము, సాధ్యమని నమ్ముటయే విశ్వాసం. అబ్రహాం ఉన్నాడు, మరి 100 సంవత్సరాలు వచ్చేసింది. అయితే మరి దేవుడు ఏం చేశాడు? అబ్రహాం దేవుణ్ణి నమ్మాను. అలాగే మనం హెబ్రీ 11వ అధ్యాయంతో మనం చదువుతాం. అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏ రీతిగా వెళ్ళాలి అని తెలియకపోయినా సరే నేను వస్తాను అన్న 12వ అధ్యాయం నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు. ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏమి ప్రశ్న వేయకుండా, ఎందుకు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అయినప్పటికీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. అలాగే ఆదికాండ 15వ అధ్యాయంలో ప్రభు అంటున్నారు, అబ్రహాం బాధపడ్డాడు, ఈ ఎలియాజరేనా నాకు వారసుడు అని బాధపడుతుంటే దేవుడు ఏమన్నారు చెప్పండి, ఒకసారి బయటికి రా, ఒకసారి ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలను కనుక నువ్వు లెక్కించగలిగితే నీ సంతానం నువ్వు లెక్కించగలవు అన్నారు. అక్కడ ఏముందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడదు. ఏమీ లేనప్పుడు, వయసు ఎక్కువైన సమయంలో ఆయన అలాగూ పైకి చూచి దేవుని మాట నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడ్డాడు. మళ్ళీ పరీక్షించాడు, ఒక్కమాడు మరి నాకు ఇచ్చే అని అడిగినప్పుడు కూడా వెంటనే అబ్రహాం చేశాడు, ఓకే అన్నాడు, ఇచ్చేస్తానండి అని. మరి ఆయన అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి? సరే దేవుడు అడిగాడు కనుక ఇచ్చేద్దాం, ఇచ్చేసిన తర్వాత చంపేస్తాను,
బలిచ్చేస్తాను, చంపేస్తాను, తర్వాత అతనికి కాల్చేస్తాను, అతడు బూడిదైపోతాడు. ఆ బూడిదలో నుంచి ఓ ఇస్సాకు రా అంటే ఇస్సాకు వచ్చేస్తాడు. అది ఆయన విశ్వాసం. అబ్రహాం అందుకనే విశ్వాసులకు తండ్రి అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. కనుక చచ్చిపోతాడు, చనిపోతాడు, కాల్చేస్తాం, బూడిద చేసేస్తాం, ఆ బూడిదలో నుంచి ఓ ఇస్సాకు రా అంటే వచ్చేస్తాడు అని. కనుక మరి ఒక ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు, కానీ ఎంతమంది ఇస్సాకులు, ఇస్సాకు ఒకడినే దేవుడికి ఇచ్చాడు, కానీ అబ్రహాముకి ఎంతమంది ఇస్సాకులు ఇచ్చారు? సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె అంత విస్తారమైన ఇస్సాకులను దేవుడు ఇచ్చినట్టుగా మనం చూడగలం. కనుక అబ్రహాము విశ్వాసం చనిపోయిన మృతతుల్యమైన, మరి ఆ సారమ్మ గారి విశ్వాసం ఏం చెప్పండి, మృతతుల్యమైన శరీరం చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ మృతతుల్యమైన శరీరానికి లో నుంచి ఆ సారమ్మ గారి విశ్వాసం ఏం చెప్పండి, ఆమె కూడా దేవుని నమ్మింది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, తన వయసు గతించినదైనను విశ్వాసను బట్టి గర్భము ధరించుటకు శక్తి పొందింది కదా. గర్భము ధరించుటకు శక్తి పొందింది. కనుక మృతతుల్యమైన శరీరానికి విశ్వాసం ఉంది కనుక ఏమొచ్చేస్తుందంటే శరీరానికి శక్తి. శక్తి లేని ఆ శరీరానికి ఏమొచ్చింది అప్పటి శక్తి వచ్చేసింది. కనుక మరి అబ్రహాము సారమ్మ గారు ఇరువురు కూడా విశ్వాస వీరులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా విశ్వాస వీరులు. అందుకని దేవుడు వారికి ఇస్సాకు అనే నవ్వును ఇచ్చాడు. ఎవరైతే విశ్వాస వీరులో వారికి కూడా ఏమని చెప్పండి, నవ్వు కదా. ముఖము నిండా నవ్విస్తాడు దేవుడు. విశ్వాసం లేకపోతే దుఃఖమే, కానీ విశ్వాసం కలిగిన వారమైతే మన ముఖము నిండా నవ్వు, మన నోటి నిండా దేవుడు నవ్వునిస్తాడు. సరే, యెహోవా జ్ఞాపకర్తలారా, మీరు విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతా ఆయన ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయన్ను విశ్రమింపనీయకుడి. అలాగే ఆరో వచనం నేను చెప్పండి, యెరూషలేమ నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచున్నాను, రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. కనుక కావలి వారు అనగా మనం ఎవరు చెప్పుకుంటాం, యాజకులైన వారు, దేవుని సేవకులైన వారు, అలాగే దూతలైన వారిని కూడా కావలిగారే, మరి కావలి వారే. దైవజనులు దేవదూతల గురించి వ్రాసినప్పుడు మరి ఆ దూతలు కావలివారు, పరలోక దూతలు మా ప్రక్కనే ఉంటారు. దాంట్లో రాశారు, ఆనందకరమైనది మన బ్రతుకెంత అనే పాటలు కూడా వారు ఏంటంట, కావలివారు, మనకి కావలివారు. అలాగే మరి ఆయన మరి మనకు కావలివారుగా ఉన్నట్టుగా వాక్యాలు మనం చూస్తున్నాం. అలాగే ఆయన పరిచారకులుగా మరి కావలివారుగా ఏర్పాటు చేస్తారు. ఏదైనా మనము మరి మీద కావలివాడిన ఒక ఆయన పెట్టారు, ఎవరిని, ఆదాము గారిని పెట్టారు మొదట. ఏం పని ఆయనకి, ఆ వనాన్ని కాచుట, వ్యవసాయం చేయుట, సేద్యపరచుటకును కాయుటకును, రెండు పనులు. ఆదాము గారి పని ఏంటి చెప్పండి, ఆ ఏదైనా వనమును సేద్యపరచుటకును కాయుటకును, రెండు పనులు అప్పు చెప్పారు. అయితే పని సరిగా చేశాడు ఆయన, పని సరిగా చేయలేదు. చేయలేదు కనుక ఎవరు వచ్చేస్తారు, సాతాను వచ్చేసాడు, దొంగడు వచ్చేసాడు. మరి వాచ్మెన్ సరిగా లేకపోతే ఏమవుతారు చెప్పండి, దొంగలు పడతారు ఇంట్లో. కనుక ఈయన సరిగా పని చేయలేదు కనుక దొంగవాడు వచ్చేసాడు, సాతాను వచ్చేసాడు, లోనికి ప్రవేశించేశాడు, మరి దోచుకున్నాడు వారి. అయితే మరి ఎవరిని అప్పచెప్పారు దేవుడు, కెరూబులను. మరి ఆది కాండ మూడు అధ్యాయం చివరిలో ఉంటుంది, తూర్పున ఏదైనా మనమున్న మరి ఆ జీవవృక్ష ఫలములను కాచుటకు అటు ఇటు తెరిచిన ఖడ్గజ్వాలను, ఇంకేం పెట్టారు చెప్పండి, తూర్పున కెరూబులను కావలి ఉంచారు. కనుక కెరూబులనుగా ఒక విధంగా దేవదూతలే ప్రధాన దూతలు. కనుక ఈ కెరూబులు కావలి కాసే కెరూబులు కూడా వారు కావలి కాసేవారుగా ఉన్నారు. దేవదూతలైన వారు కావలి కాసేవారుగా ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34 కీర్తనలు ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఒక కావలి వారు దేవదూతలు, ఇంకో కావలి వారు చెప్పండి దైవ సేవకులే, మన దేవుని సేవకులు. కనుక వీరి పని ఏంటంట, రే అయినా పగలైనా మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, మీరు విశ్రమింపకుడి. అలాగే మరి నయోమి విషయంలో, రూతు విషయంలో, బోయాజ్ విషయంలో మనం చూసినప్పుడు ఆమె అంటుంది కదా, ఆయన
ఈ కార్యం చేసే వరకు మౌనముగా ఉండడు. అంతవరకు నువ్వేం చేయాలి? మౌనముగా ఉండు. మరి బోయాజ్ ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ పని చేసే వరకు కూడా ఆయన ఏం చేయడు? మౌనముగా ఉండడు. అంతవరకు నువ్వేం చేయాలి? మౌనముగా ఉండు అని. కనుక మరి ఒక విధంగా బోయాజ్ ఎలాగో సహాయం చేశాడో అలాగే ప్రభువు కూడా మనకి ఏం చేస్తున్నారండి? సహాయం చేస్తున్నారు. మరి రూతు గ్రంథంలో మరి 3వ అధ్యాయం చివర 18వ వచనంలో, నా కుమారి ఈ సంగతి నేటి దినము నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఓరకుండడు. కనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియే వరకు ఓరకుండు. ఆయన ఊరుకోడు, నీవు ఊరుకో. మా రూపాంతర దేవాలయం కడుతున్నప్పుడు చేతిలో పైసా లేదు. అప్పుడు ఇదే మాట వచ్చింది నాకు, దేవుడు మాట్లాడారు ఏంటంటే, నువ్వు ఊరుకో, ఆయన ఊరుకోడు, నువ్వు ఊరుకో, ఆయన ఊరుకోడు, ఊరుకో అన్నారు. కనుక నీ దేవాలయం కట్టించే వరకు, దాని ప్రతిష్ట జరిగే వరకు దేవుడు ఊరుకోడు. అంతవరకు నువ్వేం చేయాలి? ఊరుకో, నిర్భయంగా ఉండు, నిశ్చింతగా ఉండు అని ప్రభు నాతో మాట్లాడారు. అందరి బట్టి మరి ఆ గొప్ప దేవాలయం, అప్పట్లో చాలా గొప్ప దేవాలయం రూపాంతర దేవాలయం, 94వ సంవత్సరంలో పెద్ద దేవాలయం కట్టాం అనుకున్నాం. మరి ఆ తర్వాత దేవుడు పెద్ద పెద్ద దేవాలయం మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసి గొప్ప దేవాలయాన్ని మనకు దేవుడు ఇచ్చారు. కనుక ఆయన ఊరుకోడు, మనం కూడా ఏం చేయాలి? ఊరుకోవాలి అని ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆయన ఊరుకోడు, మనం కూడా ఊరుకోకూడదు. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. కనుక యెహోవా జ్ఞాపకర్తలారా, దేవుని సేవకులే కాదు, అందరము సేవకులమే. నిర్గమకాండంలో మరి 19వ అధ్యాయం బట్టి మనం చూస్తే మనం అందరం ఏం చెప్పండి? అందరము యాజకులమే. రాజకీయ మరి మకుటముగా మనల్ని దేవుడు చేసుకున్నారు. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం బట్టి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం బట్టి ఇవన్నీ చూస్తే ఎవరని చెప్పండి? మనందరం యాజకులము, రాజులము, శాంతిరాజ్య ప్రచారకులము. కనుక రాజుల వలనే నేటి దేవ రాజ్యాసీనులు, వారు రాజులు, యాజకులు, యాజకులు, రాజులు, శాంతిరాజ్య ప్రచారకులు. పాటలు మనం పాడతాం కదా, రాజుల వల్లని నేటి దేవా రాజ్యాసీనులు, వారు రాజులు, యాజకులు, శాంతి రాజ్య ప్రచారకులు, వారు రాజులు, యాజకులు, శాంతి రాజ్య ప్రచారకులు. మనం యేసు నామ ధారులందరూ ఎంతో ధన్యులు, వారు రాజుల వలనే నేటి దేవ రాజ్యాసీనులు. యేసు నామ ధారులు యాజకులు, శాంతిరాజ్య ప్రచారకులు, యేసు నామధారులు. కనుక మనం అందరం ఎవరు చెప్పండి? యేసు నామ ధారులము. కనుక మనందరము యాజకులమా కాదా? అందరము యాజకులము, యేసు నామధారులు అని ఉందిగా తండ్రి గారు రాశారుగా పాట. యేసు నామధారులు రాజుల వలె ఉంటారు, యాజకుల వలె ఉంటారు, శాంతిరాజ్య ప్రచారకులుగా ఉంటారు అని. ఇంకా మొదటి పేద 2:9 ప్రకారం చూస్తే, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రసరము చేయ నిమిత్తము ఏర్పరచబడిన యాజకులైన యాజకులైన సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. కనుక మనం అందరము రాజులము, యాజకులము, ఇంకా పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. కనుక మరి యెహోవా జ్ఞాపకర్తల అక్కడ వాక్యాలు మనం చూస్తే, కావలివారు పగలైనా రేయైనా మౌనముగా ఉండరు. మనం అందరము మౌనముగా ఉండకూడదు. ఒక వాక్యం మౌనంగా ఉండండి అని ఉంది, ఇంకో వాక్యం చెప్పండి, మౌనముగా ఉండకూడదు. మరి ఒక వాక్యం ప్రకారం మనం చూస్తే, దివారాత్రులు మొరపెట్టాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము
ఏడవ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు మరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఇందు నిమిత్తమే కదా ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. కనుక ఎప్పుడు మరపెట్టాలట? పగల మరపెట్టి ఊరుకుందామా, రాత్రి మరపెట్టి ఊరుకుందామా? ఏమనుంది చెప్పండి? దేవుడు తాను ఏర్పరచుకుని వారు, మీరు అందరూ ఏర్పరచుకున్న వారా కాదా? మనం అందరము దేవుని చేత ఏర్పరచబడిన వారం, చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాం. కనుక మనం అందరము ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తున్నాం. కనుక మనం అందరము ఏర్పాటు చేయవలసిన వారమై ఉన్నాం. కనుక యాజకులము కనుక మనం విశ్రమించకూడదు. ఎప్పుడప్పుడు విశ్రమించకూడదు అంటే రేయి విశ్రమించకూడదు, రాత్రి కూడా పగలు విశ్రమించకూడదు, రాత్రి కూడా విశ్రమించకూడదు, విశ్రమింపనియొద్దు అన్నారు. కనుక పగలు ప్రార్థన చేయాలి, రాత్రి కూడా ప్రార్థన చేయవలసిన వారమైన పగలు చేయాలి, రాత్రి కూడా మనం ప్రార్థన చేయాలి. కనుక మరి మౌనముగా ఉండకూడదు. దివారాత్రులు ఏం చేయాలి చెప్పండి? మొరపెట్టాలి అన్న ప్రవక్త ఏం చేసింది చెప్పండి? దీనికి అనుగుణంగా ఏం చేసింది? రాత్రింబగళ్ళు ఏం చేసింది? సేవ చేసింది కదా. అన్న ప్రవక్త రాత్రింబగళ్ళు ఏం చేసింది చెప్పండి? దేవాలయంలో ఉండి రాత్రింబగళ్ళు కూడా ఏం చేసింది చెప్పండి? సేవ చేసింది. ఉందా లేదా? ఆమె విశ్రమించిందా? 84 సంవత్సరాలు మరి వైధవ్య స్థితిలో ఉంది. 7 ఏళ్ళు పెనుబడితో సంసారం చేసింది. ఇంకా చాలా పెద్ద ఇంచుమించు 100 సంవత్సరాలు దాటేసింది కదా ఆమెకి. ఆమె ఏం చేసింది చెప్పండి? విశ్రమించలేదు. రాత్రింబగళ్ళు కూడా ఏం చేసింది చెప్పండి? దేవుని సన్నిధిలో సేవ చేస్తూనే ఉంది. ఆమె విశ్రమించలేదు, ఇంకా విశ్రమించలేదు, విశ్రమించనివ్వలేదు. ఆవిడ విశ్రమించలేదు. అలాగే మరి ఇంకో మాటలు మనం చూస్తే మరి దివారాత్రులు ధ్యానించ మరి ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రం మీద ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అన్నారు. కనుక దివారాత్రులు ధ్యానించ అతడు నీటి కాలం యోరం నాటబడినదే ఆకువాడు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. కనుక చదవకండిలే, టైం అయిపోయింది, అయ్యగారు వచ్చేసారు, ముగించేస్తాను. కనుక మరి దివారాత్రులు ధ్యానించాలి, దివారాత్రులు ధ్యానించాలి. కనుక ఏముండకూడదు? విశ్రమించకూడదు. పగలు ధ్యానించాలి, రాత్రి ధ్యానించాలి, నిత్యం ధ్యానిస్తూనే ఉండాలి. కనుక ఎల్లప్పుడూ ధ్యానించమని చెప్పాడు ఎవరు? దావీదు భక్తుడు. దివారాత్రులు ధ్యానించండి, మీరు విశ్రమించకండి, మీరు మౌనముగా ఉండకండి, మీ కన్నును విశ్రమింపనీయకండి, మీ తలంపులకు విశ్రమింపనీయకండి. ఎందుకంటే మీరు విశ్రమించకూడదు. ధ్యానించడం అంటే ఏంటి చెప్పండి? మన తలంపంతా ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టాలి ధ్యానం అంటే. కనుక ప్రభువునే తలంచుకోవాలి. ఈ తలంపుకి ఏముండకూడదట? విశ్రమం ఉండకూడదు. ఏ తలంపుకి? దేవుని తలంచే విషయంలో విశ్రమించకూడదు. కాసేపు మౌనంగా ఉందాంలే, కాసేపు లోకాన్ని తలంచుకుందాంలే అనుకోకూడదట. నిత్యము ఏం చేయాలండి? దివారాత్రులు ధ్యానించడం అంటే దివారాత్రులు ప్రభువునే తలంచుకోవాలి. దానికి ఏముండకూడదు? విశ్రాంతి ఉంచకూడదు. అలాగే చూపు విషయంలో మనం చూస్తే దివారాత్రులు ప్రభువునే చూడాలి. ఎవరు చూస్తారు? అది దావీదు భక్తుడు చూశాడు. 16 కీర్తనలో నా సదాకాలము నా గురి యెహోవయందే నిలుపుచున్నాను అన్నాడు. అపొస్తలుల గారు 2వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగంలో చెప్తున్నారు ఏమనంటే దివారాత్రులు కూడా ధ్యానిస్తూ చూస్తూనే ఉన్నాడు. మరి 25వ వచనంలో అపొస్తలుల గారు 2:25లో నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఎప్పుడు చూస్తూనే ఉన్నాడట. విశ్రాంతి ఉందా? ఆయన కన్నెప్పుడు దేవుణ్ణి చూస్తానే ఉందట. ఆకాశమంద ఆశనేను వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నిత్యము ఆయన కన్ను ప్రభువును చూస్తూనే ఉన్నది. ఏం చేయాలి చెప్పండి? విశ్రమించలేదు. ఆయన కన్ను విశ్రమించలేదు. కనుక మరి ఆయన ధ్యానములో తలంపులకి విశ్రాంతి లేదు, ఇంకా చూపుకు విశ్రాంతి లేదు, ఇంకేం చెప్పచ్చు? చేతులకు విశ్రాంతి ఉండకూడదు. నిత్యము ఆయన మనం కౌగిలించుకోవాలి. మనము ప్రభువుని ఆలింగనము చేసుకోవాలి, ప్రభువునికి నమస్కారం చేయాలి. నమస్కరించే విషయంలో ఏముండకూడదు చెప్పండి? విశ్రాంతి ఉండకూడదు. మన చేతులు నిత్యము ప్రభువునకు నమస్కారం చేస్తూనే ఉండాలి. దేవదశేఖర్ రాశారు, ఆగని వందనములు, ఆగని స్థుతులు, ఆగని సంస్థుతులు అని రాశారు దేవదశేఖర్. ఆగని అంటే, ఆగని అంటే వందనాలు, 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 వందన దేనికి? నువ్వు చేసిన మహోపకరణ నిమిత్తం వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నీ సృష్టి నిమిత్తం నీకు స్తోత్రాలయ్యా. చక్కని వాతావరణం ఇచ్చిన తండ్రి వందనాలయ్యా. ఆగని వందనాలు,
ఆగని స్థుతులు, ఆగని సంస్థుతులు అని మన తండ్రి గారు రాశారు. కనుక ఈ రెండు చేతులు జోడించి చేతులకు ఏమని కూడా చెప్పండి, విశ్రాంతి లేకుండా నిత్యము దేవుణ్ణి స్తుతించి వందనాలు చెప్పేవారుగా, లేకపోతే ఆయనకి నమస్కారము చేసేవారుగా బేతనీ వరకు తీసుకెళ్ళి శిష్యులను ఆయన ఆరోహణ కొండ మీదకి ఎక్కి ఆయన ఆరోహణమవుతున్న సమయంలో శిష్యులు ఏం చేశారు చెప్పండి, వారు ఆయనకు నమస్కారము చేసి కనుక నమస్కారం చేశారు. కనుక మనం కూడా నిత్యము ప్రభువునికి ఏం చేయాలి చెప్పండి, నమస్కారం చేసి విశ్రాంతి లేని చేతులుగా ఉండాలి. ఇంకేంటి చెప్పండి, గుప్పలు విప్పాలి, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలర్ అన్నట్టుగా నిత్యం మన చేతులు విప్పుచునే ఉండాలి, కానీ ముడుచుకునే చేతులు కాదు. ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చుచున్నవి మేము నమ్ముచున్నాం. దేవుడు కాకినాడ మహాపట్నంలో మమ్మల్ని ప్రేమించి 5 గొప్ప దేవాలయాలు మాకు బహుమానంగా అందించిన వారు ఉన్నారు. మరి ఇందులో ప్రతి ఆదివారము ఉదయం మొదలు సాయంకాలం వరకు 5 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మీరెక్కడ ఏ దేవాలయానికి వెళ్ళకపోయినట్లయితే మాతో పాటు వచ్చి ఈ యొక్క ఆరాధనలు ఏకీపించాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక, పనులన్నిటిని సఫలపరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యము తెచ్చుచుండునుగాక, అంతాన మోక్షంబు అందజేయునుగాక. విజయము ఈ పాట వినువారి కామెన్ మిత్రుడరానమ్ము, మైత్రితో పరమార్థికమైన మాటలు వచ్చింతు మన్ననతో విను మిత్రుడరారం.